group standard is attention, right dress, check your line, cover the gap, eyes front, standard is. अरे ये रोज गेम వచ్చేసి స్నాచ్ ద హ్యాండ్ కర్చీఫ్ స్నాచ్ ద ఏమ్మా కళ్ళు తిరుగుతున్నాయా కూర్చో పట్టుకో పట్టుకో కూర్చోండి కూర్చోండి నో నీడకు తీసుకోపండి అమ్మా పో ఏం తినొచ్చినావా లేదా పట్టుకోండి ఒకరు పట్టుకోండి కొంచెం కూర్చోట నీడకు వాళ్ళ కాడ గ్రూప్ అటెన్షన్ గ్రూప్ స్టాండర్డ్ ఇస్ అటెన్షన్ రైట్ డ్రెస్ చెక్ యువర్ లైన్ కవర్ ది గ్యాప్ ఐస్ ఫ్రంట్ స్టాండర్డ్ ఇస్ అరే ఈరోజు గేమ్ వచ్చేసి స్నాచ్ ద హ్యాండ్ కర్చీఫ్ స్నాచ్ ద సో రిక్రియేషన్ గేమ్ వచ్చేసి స్నాచ్ ద హ్యాండ్ హ్యాండ్ కర్చీఫ్ సో ఇక్కడ కూడా రెండు గ్రూపులుగా చేస్తాము సరే టీమ్స్ డివైడ్ చేసుకుందాం మరి రూల్స్ అన్నీ టీమ్స్ డివైడ్ అయినాక చెప్తాం గ్రూప్ అటెన్షన్ ఫ్రమ్ రైట్ ఇన్ టూస్ నెంబర్ नंबर वन स्टे वेरी वर नंबर टू थ्री स्टेप्स ओपन ऑर्डर फॉरवर्ड मार्च वन टू थ्री अप नंबर टू मात्रमे रावाली नंबर वन अक्कड़े उंडाली ओके 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 राइट 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 मीर गर्ल्स अंता ఇక రండినా నెక్స్ట్ వీళ్ళు అయిపోతేనే మీకు మరి అంత లోపల గేమ్ని మీరు బాగా వాచ్ చేస్తారని చెప్పేసి మీరు మనం ఫస్ట్ పక్కన ఉండమంటున్నా ఓకే రైట్ కట్టుకోండి కట్టుకొని రెడీగా ఉండండి రెడీనన్నా ఇక్కడ వచ్చిరండి ఓకే ఓకేనన్నా రైట్ సలాం రైట్ ఈక్వల్ చేద్దాం మళ్ళీ టీమ్ని సరేనా నెంబర్ వన్ టీం అట్లే ఉండండి నెంబర్ టీం నెంబర్ టూ టీం వచ్చేసి అక్కడ లైన్ దగ్గర నిలబడుకోండి కొన్ని మొత్తం అక్కడ రిపోర్ట్ చేయండి నవీన్ ఇడ్రాయింగా కొద్దిగా ఓకే రైట్ అంటే మిడిల్ చేసుకోవాలా మనం సర్కిల్ని మిడిల్ చేసుకోవాలా రావాలి ఇటు రావాలి సర్కిల్ని మిడిల్ చేసుకోండి ఇంకా ఇంకా ఏమన్నా సర్దుగా ఫ్రీగా ఉండండి వెనక్కి ఉండండి ఫ్రీగా ఉండండి ఇంకా వెనక్కి ఉండండి ఎందుకంటే మీరు మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడానికి ఫ్రీగా ఉండాలా మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడానికి లైన్ క్రాస్ చేయడానికి ఫ్రీగా ఉండాలి ఇట్లా ఒక అడిగి ఎనిక్కుండండి ఎందుకంటే జాయిన్ అవ్వడానికి మీకు ప్లేస్ ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు రాకేష్ పోయినాడు అనుకోండి మళ్ళీ రాకేష్ ప్లేస్ని మీరు కవర్ చేయకూడదు రాకేష్ ఇక్కడికి పరిగెత్తనికి వచ్చి మళ్ళీ నిలబడుకోవాలి కదా అట్లా అర్థమైందా అరే చూడండి ఎంతమంది ఉన్నారు దానిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ నన్న అటు సైడ్ ఉండి మొత్తం కవర్ అవుతారు కదా ఇంకా దూరం పోకనే చూడండి మొత్తం టోటల్గా ఈక్వల్ ఉన్నారు కదా సో సర్కిల్కి మిడిల్కి రండి ఇంకా కొంచెం తిరుగు నర్సింహట్ల చాలు అడ్జస్ట్ చేసుకోండి ప్లేస్ అడ్జస్ట్ చేసుకోండి సర్కిల్కి మిడిల్కి పోండి మీరు కూడా ఇట్లా సర్కిల్కి మిడిల్కి రండి సో అంటే రెండు టీములలో ఈక్వల్గా ఉన్నారు కదా సరే ఇప్పుడు చూడండి నెంబర్స్ ఇస్తున్నాం చూడండి రైట్ సైడ్ నుంచి నెంబర్స్ ఇస్తున్నాం అయ్యి వినండి అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గర్ల్స్ కూడా అమ్మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా వినాలా చూడండి ఇప్పుడు మనము మీకు సర్కిల్ మీకు సర్కిల్కు మీడియస్ పెట్టినాను ఆ లైన్ ఉంది కదా లైన్కు రెండు అడుగులు దూరం ఉండండి ఎందుకంటే మీ పార్ట్నర్ మళ్ళీ అక్కడికి పోయించిన తర్వాత మీ టీం ప్లేయర్ అక్కడ వచ్చి జాయిన్ అవ్వడానికి మరీ అంత దూరం అవసరం లేదు ఈక్వల్ లైన్లో ఇక్కడ ఉండండి బాగా మైండ్ పెట్టుకోవాలి మైండ్ అండ్ గేమ్ బాడీ మైండ్ అండ్ బాడీ గేమ్ చూడండి ఎందుకంటే మనము నెంబర్ పిలిచినప్పుడు మన నెంబర్ ఏదని గుర్తుపెట్టుకోవాలి సరిదమైందా నేను డెమో చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకటి బాగా వినండి మా రూల్స్ ఇక్కడ చూడండి ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కదా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కదా ఇప్పుడు రైట్ సైడ్ నుంచి చూడండి నవ్వింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్కి ఎయిట్ నెంబర్స్ అట్లనే రైట్ సైడ్ నుంచి నర్సింహ ఇక్కడ వన్ టూ ఇక్కడ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు రైట్ సైడ్కి వచ్చేసేయండి ఇటు సైడ్ రైట్ సైడ్ ఎప్పుడు రైట్ సైడే ఉండాలి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు లెఫ్ట్ సైడ్ రావాలి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తాగి వస్తావా తాగి రాపోతున్నారుగా చూడండి ఇప్పుడు సంజయ్ ఇది టూ కదా చూడు వింది వన్ వింది టూ త్రీ ఎందుకంటే సంజయ్ వస్తాడు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవాలా మరి దూరం ఉండకూడదు మరి దగ్గర ఉండకూడదు అటెన్షన్లు ఏమి ఉండొద్దండి ఫ్రీగా ఉండండి చూడండి ఇప్పుడు రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి డెమో ఇస్తాను చూడండి మీరు నేను ఇప్పుడు మీకు నెంబర్స్ ఇచ్చినా కదా సపోజ్ ఎగ్జాంపుల్ అడుగుతున్నా నెంబర్ ఎవరి చూడు వాడు ఎక్కడో ఉంది మైండ్ నెంబర్ త్రీ హ్యాండ్ రైజ్ చేయండి నెంబర్ త్రీ త్రీ నెంబర్ ఎవరిది చూడు వాడు డల్లుగా ఉన్నాడు నీకు త్రీ అని చెప్పినా కదా త్రీ నెంబర్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయమన్నా చూడండి
నీది టూ నెంబర్ అవుతుంది, నువ్వు త్రీ ఎందుకు ఎత్తుతావు? సరే ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? టూ నెంబర్ సరేనా? ఇప్పుడు ఫోర్ నెంబర్ ఎవరిది? సరే ఎయిట్ అవతల ఇవతల రైట్ చేయాలి ఎయిట్. సరే వన్ అట్లా. ఇప్పుడు నేను వన్ అని అనుకో, మీరు సరే రైట్ చేయకూడదు, హ్యాండ్ రైట్ చేయకూడదు. నేను ఒకసారి మీకు డెమో ఒక చూపిస్తున్నాను అనమాట. సరే నేను మళ్ళీ ఒక ట్రయల్ కూడా ఆడిస్తాను. ఫస్ట్ చూడండి, నేను నెంబర్ చెప్తానమాట. వన్ అంటున్నాను, పరిగెత్తుకుంటారా? ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరైతే ముందు ఖర్చీప్ తీసుకోపోతారో అవి అక్కడ చేరుకోవాలి. ఆ ఖర్చీప్ చేరుకునే లోపల నువ్వు అవుట్ చేసుకోవాలి నవీన్. అతను లైన్లోకి పోయే లోపల అవుట్ చేసుకోవాలా, అర్థమైందా? అంత క్విక్ యాక్టివ్గా ఉండాలి. వాడు వచ్చి ఇక్కడ చూడండి, అట్లా మళ్ళీ అక్కడ పెట్టేసేయండి, అర్థమైంది? ఇప్పుడు ఎవరికి ఒక పాయింట్? సరే మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ నెంబర్ చెప్తున్నా చూడండి, ఎయిట్. వాడు వచ్చే లోపల పోవాలా, అవుట్. ఇప్పుడు వీడికి పాయింట్, అక్కడ సర్కిల్లో పెట్టేసేయి. వాడు వచ్చే లోపల పోవాలా, అర్థమైందా? వాడు అవుట్ చేసుకున్నాడంటే అసలు ఆ లైన్ దాటలోపు మీరు లైన్ దగ్గర ఉండదు, అదే ప్లేస్కి పోవడానికి ట్రై చేయండి, సరేనా? సరే నెంబర్ టూ వాళ్ళు సంజయ్. టూ అంటే వీడు వచ్చినట్టు చూడు, కాదు సంజయ్ ఇది టూ, వాడు ఇప్పుడు వచ్చినా కాబట్టి అడ పెట్టేసేయండి, పెట్టే సంజయ్ నెంబర్ టూ చూడదు. శ్రద్ధగా విను సంజయ్, బాగా వినాలి. ఏ రూల్స్ బాగా వినాలి, నేను చెప్తే రూల్స్ తెలియకపోతే గేమ్ ఆడలేరు ఇంకా మీకు, ఆడి వేస్ట్. మీరు రూల్స్ తెలియకపోతే గేమ్ ఆడలేము. చరణ్ ఓకే, నీది నెంబర్ టూ చూడు, అక్కడ నెంబర్ టూ వాడి రేవంత్ ఇది. టూ అన్నప్పుడు ఎవరు, టూ అండ్ నెంబర్ అన్నప్పుడు నువ్వు నెంబర్ టూ, ఎవరిదైతే నెంబర్ టూ వాళ్ళు వచ్చి ఈ స్నాచ్ అంటే స్నాచ్ చేయాలి ఈ ఖర్చీపుని. ఈ ఖర్చీపుని మీరు దొంగలించి తీసుకెళ్ళాలి, లాక్కెళ్ళాలి ఈ ఖర్చీపుని. అది మీరు ఎప్పుడు బాగినండి, రూల్ బాగినండి. ఆ నెంబర్ ఇప్పుడు తీసుకున్నాను నేను. ఇప్పుడు సపోజ్గా నేను నెంబర్ ఎయిట్ అనుకోండి, నెంబర్ ఎయిట్ అనుకోండి చూడు, ఎయిట్ అని చెప్పినారు, పరిగెత్తిన పరిగెత్తి అలా తీసుకోలేకపోయినా, వాడు తీసుకున్నాడు కాబట్టి వాడిని అవుట్ చేసిన. ఇద్దరం ఒకటేసారి వచ్చినాం, వెయిట్ చేయొచ్చు, సర్కిల్ చుట్టూ తిరగొచ్చు, అర్థమైనా? వాడు లేనప్పుడు రా ఇక్కడ రా, ఇంకా వాడు లేనప్పుడు వాడిని చూసి ఇట్లా సర్కిల్ చుట్టూ తీసుకొని ఇట్లా తీసుకొని పోతే వాడు నన్ను అవుట్ చేసుకొని వస్తున్నాడు కదా. ఇప్పుడు మనం అవుట్ అవుట్ చేసుకుని పరిస్థితుల్లో తీసుకొని పోవాలి అట్లా, అర్థమయ్యా? ఇట్లా లైన్లోకి ఇప్పుడు పోవాలి, అర్థమైందా? అట్లా హ్యాండ్ వస్తుంది, అర్థమైంది కదా? అట్లా సర్కిల్ చుట్టూ మనం తిరిగి అని తీసుకొని పోవచ్చు, అర్థమైంది కదా? అట్లా అవుట్ ఆకుండా దాన్ని తీసుకెళ్ళాలి, అర్థమైనా? ఇంకోటి ఏంటంటే అంత లోపలే తీసుకుపోవడానికి ట్రై చేయండి, వాళ్ళు అక్కడ నుంచి వచ్చే లోపల తీసుకుపోవడానికి ట్రై చేయండి. వీలు కాలేదు, సర్కిల్ చుట్టూ చూసి మనం అంటే సిచ్యువేషన్ చూసి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. రూల్స్ అర్థమైనా? స్నాచ్ ద ఖర్చీప్, ఖర్చీప్ని స్నాచ్ చేయాలి, ఓకేనా? తీసుకెళ్ళాలి, దొంగలించాలి, సరేనా? ఓకే రైటా, ఓకేనా? రూల్స్ అర్థమైనాయి కదా? సరే అర్థమైనాయి కదా మీకు అలా, రైట్. దీనికి ఏం విజిల్ అవసరం లేదు కదా, ఓన్లీ కౌంట్ మాత్రమే, రైట్. ఇప్పుడు చూడండి త్రీ.